मन साक्षि पत्र विश्लेषण दाटो भाग में कंटिन्यूशन चेद्दाम ఇక మృగరాజుపై కరోనా పంజా జూ పార్క్లో 8 సింహాల కోవిడ్ గత నెల 24న నమూనాల సేకరణ మంగళవారం నిర్ధారించిన లోకన్స్ ప్రమాదమేది లేదని సిసిఎంబి స్పష్టీకరణ. ఇక టీఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల యత్నం, మంత్రులు కొమ్ముల గంగుల ఆరోపణ, పేదల అసైన్ భూములు కొనుగోలు చేయవద్దని తెలియదా, ఈటల వైఖరి హుజూరాబాద్లో బీన్స్ బీసీ హైదరాబాద్లో ఓసీ 2 ఎకరాలతో 2,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, కేసీఆర్ దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు ఆత్మగౌరవంతో ఉన్నారు. ఇక నేను సీఎం కావాలనుకోలేదు, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతారన్న స్వాగతించాను, మంది మాటలు విని కక్ష కట్టడం కరెక్టేనా, వేరే పార్టీల నాయకులతో మాట్లాడితే నేరమా, టీఆర్ఎస్లో స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాలి, 20 ఏళ్లలో అందరి జాతకాలు నాకు తెలుసు, హుజూరాబాద్లో మీడియాతో మాజీ మంత్రి ఈటెల గారు చెప్తున్నారు విడిపోతున్నారు, బిల్ గేట్స్ దంపతుల ప్రకటన. ఇక సీఎం కేసీఆర్కు కరోనా నెగిటివ్, ఇక 1 ఆగస్టు తర్వాత అమెరికా ఎంట్రీ, హైదరాబాద్లో జూ పార్క్లో సింహాలకు కరోనా అంటూ మనకు యుద్ధం జగంలో చూపిస్తున్నారు. ఇక మనకు 1 ఆగస్టు తర్వాత అమెరికా ఎంట్రీ, ఇక అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులను 1 ఆగస్టు తర్వాత తమ దేశంలోనికి అనుమతిస్తామని హైదరాబాద్ కాన్సులేట్ తెలిపింది. మంగళవారం ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఒక ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడి అమెరికా అధ్యక్షుడు నియమ నిబంధనలను అమల్లో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ 1 ఆగస్టు తర్వాత మాత్రమే తమ దేశంలోనికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి వీసాలు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉండటంతో వారిని దేశంలోనికి అనుమతించలేదని వివరించింది. భారత్తో పాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని, 1 ఆగస్టు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపులు కోరుతూ అమెరికా ఎంబీసీని ఆశ్రయించిన అవసరం లేదంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తున్న మరోవైపు జనాల్లో మాత్రము నిర్లక్ష్యం తగ్గడం లేదు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం లాంటి కోవిడ్ నిబంధనలను గాలి కొదిలేస్తున్నారు. ఇలా చేస్తున్న ఈ నిర్లక్ష్యమే జనాలను చేతాడంత క్యూలో నిలిచేలా చేస్తుంది. ఇక ఈ క్రమంలో కరోనా టెస్టింగ్ కేంద్రాలు, టీకా కేంద్రాలకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిత్రాలే వారికి నిదర్శనం. వ్యాక్సిన్ లెక్కలు చిక్కులు. టీకా కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో భారం తీరారు. మనం కరుణించిన ధరణి మృగరాజుపై కరోనా పంజా. మనకు ఏదైతే పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో తప్పులు ఇక్కట్లు, 1-2 మినహా ఎక్కడి సమస్యలు అక్కడే, గతంలో ఇచ్చిన 11 రకాల ఆప్షన్లు కలగని మోక్షం, సర్వే నెంబర్లు, విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు సహా అన్ని సమస్యలు యథాతథం. తాజాగా వారసత్వ హక్కులు బదలాయింపులకు పౌతి అనుమతి. ఇక మరో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. ఇక చిన్నారికి ఎమ్మెల్సీ కవిత చేయుత వెన్నెముక సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శస్త్రచికిత్సకు సాయం అందించి వారి కుటుంబానికి చేయుతని ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా 11 బాలిక చిమ్మల జ్ఞాపిక వెన్నెముక సంబంధించిన వ్యాధితో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. చికిత్సలో భాగంగా న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దిక్కుతో చేతిలో బాలిక తల్లిదండ్రుల విషయాన్ని ట్విట్టర్ ద్వారా కవిత దృష్టికి తెచ్చారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన కవిత నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఎమ్మెల్సీ చొరవతో నిమ్స్లో సర్జరీ అనంతరం కోలుకుని మంగళవారం ఆసుపత్రి నుంచి బాలిక డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పాలిటెక్నికల్ కాలేజీకి నేటి నుంచి వేసవి సెలవులు. తిరుమలలో భార్య అగ్ని ప్రమాదం. లెక్క చిక్కేనా, పేదలు కొంటే వారికే, పెద్దలు కొంటే ప్రభుత్వానికే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అసైన్ భూములను 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో అమ్ముకోవచ్చు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వెసులుబాటు లేదు. అయితే అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని పీఓటీ 1977 6-7 సార్లు మార్పులు చేసుకున్నాం, కానీ అసైనీలకు అమ్ముకునే అధికారం ఇవ్వలేదు. 5 ఎకరాలలోపు భూమి కొన్న అసైన్ భూమితో కలిపి ఉన్న పేదలు 2017 డిసెంబర్ 31లోపు అసైన్ భూమి కొనుగోలు చేస్తే వారికి పహాని పట్టాలు ఇవ్వాలని
నిబంధనలు మార్పు చేసుకున్నాం. ఆ నిబంధన మేరకు ఇప్పుడు అసైన్ భూములు ఇక్కడ ఏరియా స్విచ్ దానికి ఈటలు వేస్తున్నాం. ఇక ఎవరెవరి చేతుల్లో భూములు ఉన్నాయనే దాని మీద గోదాములు యజమానులు ఎవరు, బినాములు ఎవరు, ఈటల భూ కబ్జా ఆరోపణలపై దేవరం జిల్లాలో 2వ రోజు ఉన్నత స్థాయి కమిటీ విచారణ, 4 బృందాలుగా ఏర్పడి గోదాములు ఇతర నిర్మాణాలు పరిశీలన. ఇంకా సిబిఐతో విచారణ జరిపించాలి. ఈటల క్యాంపు కార్యాలయం వద్ద కరపత్రాలు కలకలం. హైదరాబాద్లోని ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం కరపత్రాల కలకలం రేగింది. ప్రజారోగ్య పరిరక్షణ సంఘం పేరుతో ఉన్న కరపత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపోయి వెళ్ళారు. ఈటల అక్రమాస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని, ఐటీదారులు నిర్వహించాలని కరపత్రంలో రాసి ఉంది. 19 డిమాండ్లతో తిక్వరపు సంపత్ పేరిట ఈ కరపత్రాలు ముద్రించారు. కాగా ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీసీలను దెబ్బతీసే కుట్ర మధ్యవర్గం నుంచి ఈటలు తొలగింపుపై జుజాల ధ్వజం. ఆత్మగౌరవం దిశగా భవిష్యత్తు అడుగులు. నేను సీఎం కావాలనుకోలేదు, ఎన్ఆర్ఎల్ అంతా కేసీఆర్ అంటే. ఇక ఈ విజయం విశ్వనీయతకు చిహ్నం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మన ట్విట్టర్ వేరుల్లో మిస్టర్ వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కర్షగా ఉన్నారని చూద్దాం. ఆయన కనపడడం లేదు, ఆయన బిజీగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది రాయడం లేదు. అంతర్యం ఎన్నికలైన తర్వాత మన టైం వస్తుందంటూ మమతా బెనర్జీ చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం ఏం జరుగుతున్నదో దేశమంతా చూడాలి. హింస సరికాదని ఆమె ఇస్తున్న పిలుపులో అంతర్లీనంగా దాగి ఉన్నది ఏమిటో గ్రహించాలి. ఇక దాచేస్తే దాగనిది, ఆగని గణాంకాల గారడే అంటూ గుజరాత్ సమాచార పత్రిక శీర్షిక పెట్టింది. ఆ కథనం ప్రకారం సూరత్ శివారు ప్రాంతాల్లో గత 9 రోజులుగా 48 సెషన్లో కోవిడ్ ప్రోటోకాల్తో 806 భౌతికాయలకు అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం. రాగా ప్రభుత్వం మాత్రం ఇదే టైంలో కరోనాతో 33 మంది మాత్రం మరణించారని చెప్తుంది. దీపక్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్. ఇక కోవిడ్ నిరుద్యోగం ఉపద్రవానికి బొమ్మ బొరుసు. ఇది మనకు ఊరక రారు మహాత్ములు అంటూ డాక్టర్ చెగువార్ రామలక్ష్మి. ఎప్పుడు రాని వాళ్ళు ఎవరైనా తమ ఇంటికి వచ్చినప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఊరకరారు మహాత్ములు అంటూ సాధారణంగా ఆయన గౌరవిస్తాం. ఇక పార్టీ నుంచి వేటేనా, టీఆర్ఎస్ నుంచి ఈటల సస్పెన్షన్కు రంగం సిద్ధమైంది. ఇక ముఖ్యంగా గమనించుకుంటే బీజేపీకి రాజకీయ ప్రాణవాయువు అవసరం. డిఎంకే శాసనసభ పక్ష నేతగా స్టాలిన్ నేడు తమిళనాడు గవర్నర్తో భేటీ, 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇక కంగనా ట్విట్టర్ ఖాతాపై శాశ్వత నిషేధం. దేశ విభజన దారుణాలను గుర్తుకు తెచ్చాయి. బెంగాల్లో ఫలితాల అనంతరం హింసను ఉద్దేశిస్తూ నడ్డా వ్యాఖ్య. తాజా పరిస్థితిపై ప్రధాన ఆరా. దేశవ్యాప్త లాక్డౌన్ పరిష్కారం కాదు, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పష్టీకరణ. బ్లింకెన్తో జై శంకర్ భేటీ. లాక్డౌన్ పెట్టండి రాహుల్. 2 కోట్లు దాటిన కరోనా కేసులు. ఇక టీకా స్పాట్ తిప్పలు. ఇక కోవిడ్ ఆసుపత్రిగా ఫీవర్. దోమల బెడత దోపిడీ నివారణకు ఏట 53 కోట్ల వ్యయం, రోజుకు 14 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు. ఇక 40,000 ఇళ్లలో ఫీవర్ సర్వే. 1487 మంది జ్వరబాధితులు కోవిడ్ గుర్తింపు. మనకు ముఖ్యంగా గమనించితే కష్టాలకు కొత్త కష్టం, అదే మౌనం అదే తీరు. ఆర్టీపీఆర్ వద్దు దేశీయ ప్రయాణికులకు. సీఎంపై వ్యాఖ్యలు, యువకుడు అరెస్టు. సామాజిక మాధ్యమాల్లో యువకుడు వీడియో వైరల్. హైదరాబాద్లో అరెస్టు. పెన్పహాడ్ ఠాణాకు తీసుకొచ్చిన పోలీసులు. మంత్రివర్గం నుంచి ఈటల తొలగింపునకు నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా అసభ్య అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఇతడి గురించి ఆరా తీయగా సూర్యాపేట జిల్లా పేన్పహాడ్ మండలం జుల్లలకుంటకు చెందిన ధరావత్ సీను నాయక్గా తెలిసింది. ఇతడు నగరంలో ఓ బేకరీ పనిచేస్తున్నట్టు తెలుసుకున్న పెన్పహాడ్ పోలీసులు సోమవారం రాత్రి యువకుడిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెన్పహాడ్ ఠాణాకు తీసుకొచ్చారు. కాగా అదే మండలానికి చెందిన ధర్మాపురం గ్రామ సర్పంచ్ నిమ్మాది నగోస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. రూరల్ సీఏకు వినతి, ధర్నా. ధరావత్ సీను అరెస్టు నిరసిస్తూ లంబాడీలో విద్యార్థుల ఆధ్వర్యంలో కొంతమంది రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం సీనును విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట రూరల్ సీఏకు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రాఘు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్, నాయకులు హరీష్ నాయక్, నరసింహ నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక మనకు సాఫ్ట్ కపుల్, ఒక తల్లి ఒక తరుణి. అఖిల్ గొగాయ్ జైల్లో ఉన్నారు. ఆయన తరపున 85 ఏళ్ళ ఆయన తల్లి ప్రియద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్ సుమారు 12,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 30 ఏళ్ళు చందన భారీ ఒక పూరి గుడిసెలో ఉంటారు. భర్త రోజువారీ కూలి. పశ్చిమ బెంగాల్లో నర్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు. డబ్బు రాజకీయం అనుభవం లేకుండా చందన గెలిస్తే తన బిడ్డను ఎలాగైనా జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా పియద అతడిని గెలిపించుకున్నారు. వీరిది అసాధారణ విజయాలు మాత్రమే కాదు, వీరి అసాధారణ విజేతలు కూడా. ప్రియద అఖిల్ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శన నిర్వహించి 2019 డిసెంబర్లో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల తన సొంత పార్టీ రెజర్ దల్ అభ్యర్థిగా శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడ్డారు. కానీ బయటకు వచ్చి ప్రచారం చేయడానికి లేదు. ఆ బాధ్యతను ఉద్ధరాలని అతని తల్లి ప్రియద తన భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే, తన కొడుకు గెలిస్తే జైలు నుంచి బయటికి వస్తాడని. అయితే ఆమె శివసాగర్లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలంలో తన ఉద్యోగాన్ని సహకరించిన కంటి చూపును కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చెల్లించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పట్కర్, సందీప్ పాటిల్, పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆమె తల్లి శ్రమ ఫలించింది. అఖిల్ గెలిచాడు. ఇక అతడికి బెయిల్ రావడమే మిగిలింది. చందన పశ్చిమ బెంగాల్లోని గెలిచిన చందన గురించి మనం నిన్న కూడా సపరేట్ వీడియో చేయాలనుకున్నాం, తర్వాత చేద్దాం. ఈ ఇక మనకు సైకాలజీ ఫినిషింగ్, అదేవిధంగా మనకు చరణ్తో ఐడమ్, వ్యాక్సిన్ లెక్కలు చిక్కులు, ఆట ఆగింది, ఐపీఎల్ ఆట ఆగిపోయింది, కోవిడ్ పై కార్పొరేట్ల పోరు, శంసాంగ ముక్కు, ఇవన్నీ కూడా మనకు బాగా విరాళాలు ఇస్తున్నట్లు కార్పొరేట్ శక్తులు మనకు అర్థమవుతా ఉంది. నమస్తే, ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.